Seniority in the age. మొత్తం ఏం చెప్పేశాడు ఇంకా అడుగు పొడుగు ఏమైనా ఉంటే మనం చెప్పాలి అది వెతుక్కోవాలి సరే ప్రభు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నేను ఇందాక ఊరికి చిన్న టెస్ట్ చేశా మేమిద్దరం 9 o'clock అన్నాడు అనగానే దాన్ని క్యాచ్ చేసి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఓ చిన్న నవ్వులు అని అంటే బ్రహ్మానందం స్క్రీన్ మీద కానీ ఇదిగా కానీ కనిపిస్తాడు అంటే నవ్వటం అనేది ఒక కామన్ పాయింట్ అయిన రోజుల్లో వీళ్ళిద్దరు ఎంత దుర్మార్గులు అంటే మీకోసం ఎవరు వచ్చారు సార్ అన్నాడు మా అసిస్టెంట్ ఎవరు వచ్చే పాపం వాడికి తెలియదు ఇంట్లో నేను మెయిన్ డోర్ అలా తీసి చూసా ఇటుపక్క కృష్ణవంశీ ఇటుపక్క ప్రకాశ ఇటు పక్క కృష్ణవంశీ ఒకవైపు ప్రకాశ ఎలా ఉంటుందో చెప్పండి ఒక పాయింట్ ఏంటంటే నేల విడిచి సాము చేయకూడదు నేను ఎన్ని వందల సినిమాలు చేసినా ఎంత బాగా నవ్వించినా నేను కమిడియన్నే రైండి ఆ పరిధి దాటి నేను రావడానికి వీల్లేదు రాలేను వచ్చినా చూడరు సీరియస్గా చేసినా కూడా నవ్వే రోజులు దాంతో వీళ్ళిద్దరూ కలిసి వచ్చి క్యారెక్టర్ గురించి చెప్తున్నారంటే ఒక నేషనల్ డైరెక్టర్ అండ్ ఒక నేషనల్ ఆర్టిస్ట్ వాళ్ళు మామూలు కామన్ పీపుల్ కాదు కదా వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ కూర్చొని మీరు కావాలని నన్ను అడుగుతుంటే ఇట్స్ మాట్లాడుకోండి మీరు మీ మామూలు మీరు మాట్లాడుకోండి వాళ్ళిద్దరూ వచ్చి మీరే చేయాలి ఈ క్యారెక్టర్ అన్నప్పుడు నేను షాక్ ఇంకా నాకు ఆ టైంలో ఒక పిచ్చోడు మాట్లాడేట్టు మాట్లాడారు మీ ఇష్టం అంటే మీరు పెద్ద ఆలోచన మీరు ఏం చెప్తే అది ఎప్పుడు రమ్మంటప్పుడు వస్తాను ఎన్ని రోజులు కాదు డాడీ నువ్వు అంత అన్నాడు తను అంత ఆవేశపడిపోయి కాదు నాన్న ఇది ఆవేశం కాదు ఇట్స్ రేర్ ఆపర్చునిటీ అని నేను ఫీల్ అయ్యా అప్పటికి అట్ దట్ సిచ్యువేషన్ ఆ తర్వాత క్యారెక్టర్ పరంగా వస్తే ఎంత జాగ్రత్తగా నా క్యారెక్టర్ ఎలా ట్రీట్ చేశాడు నేను మన ప్రకాష్ రాజ్ గారితో ఉండేటువంటి ఆ సిచ్యువేషన్స్ ఎలా డీల్ చేశాడు అనేది ఇక్కడ కొన్ని విషయాలు మళ్ళీ నేను మాట్లాడటం మర్చిపోతానేమో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మీకు ఆయన నటుడు చాలా గొప్పవాడు అబ్బా ఎంత బాగా చేశాడండి అసలు ఆయన చేస్తే కళ్ళనీళ్ళు వచ్చింది ఇవన్నీ అతి సామాన్యమైన విషయం అన్నయ్య నేను ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాను చెప్పమ్మా ఏంటి సారీ పడుకున్నావా లేదు 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 అయ్యా చెప్పు ఏంటి ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మనం చేసిన క్యారెక్టరు నువ్వు చేసిన తీరు నేను చూసిన తర్వాత నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను నిన్ను అభినందించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను కళామ తల్లికి ద్రోహం చేసిన వాడిని అవుతాను మరోవర్ నీలో ఉన్న మహానటుడిని మొట్టమొదటి చూసిన ప్రేక్షకుడు నేనే అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అన్నాడు ఇక్కడ చిన్న మైన్యూట్ పాయింట్ ఏంటంటే చూసారా నేను ఎంత గొప్పనో అనుకోవాలి నేను లెక్క ప్రకారం ఎందుకంటే ప్రకాష్ రాజ్ మన ఫోన్ చేసిన మామూలు విషయం అంటే మనల్ని అసలు మనల్ని చూడగానే అనుకుంటాం కానీ ద షోస్ ఈజ్ మెగ్నానిమస్ ఐ మీన్ క్యారెక్టర్ అతను చెప్పాల్సిన అవసరం లేదు బాగా చేశారు నెక్స్ట్ డే కలిసినప్పుడు నేను బాగా చేసావునా చాలా బాగుంది క్యారెక్టర్ అనొచ్చు నాకెంత పొగరో కూడా నీకు తెలుసు కదన్నయ్య ఇప్పుడు చెప్పకపోతే అన్నాడు అడగండి కానీ ఇప్పుడు నువ్వు చాలా బాగా చేసావని చెప్పకపోతే నేను తప్పు చేస్తున్నాడు అవుతానన్నాడు సరే ఈయన సంగతి ఇలా వదిలిపెడితే ఇతనెంత దుర్మార్గుడు అంటే ఇందాక పాపం భోజనం చేయకుండా ఏం చేస్తాం భోజనం 8 టేకులు చేశాను ఏది ఆ డెత్ బెడ్ మీద ఉన్న ఫస్ట్ ఆ చేసినప్పుడు దగ్గరికి వచ్చాడు డాడీ అటెన్షన్ పడుతున్నావా కొత్త చేసేద్దాం పర్లేదు అని నన్ను వచ్చి ఓదార్చి వెళ్ళాడు అది ఎంత దారుణమో తెలుసండి 4 కొట్టినా పర్వాలేదు కానీ అది
నటుడికి అంతకంటే పనిష్మెంట్ ఉండదు. అబ్బా ఈ సింపతి ఏంట్రా బాబు అనుకున్నాను. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత నన్ను క్షమించు రాధయ్య, ఐ మీన్ నన్ను క్షమించు సుయోధన అంటే క్షమించవలసింది నేను కాదు రాధయ్య అన్నాడు వీడు. అవుట్. ఊరే నాయను ఇదేంట్రా బాబు ఇప్పుడు ఎట్లా అనుకుని, అంటే నేను కొంచెం అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోయి మళ్ళీ అటు వస్తున్నానని నాకు తెలుసు, కొన్ని కొన్ని మర్చిపోతానేమో అని భయం. ప్రకాష్ రాజ్ ఈస్ నాట్ ఏ తెలుగు ఫెలో, తెలుగు చదువుకోవాలా అంటే తెలుగు చదువుకోవాలంటే తెలుగు తెలుసు, తెలుగు సాహిత్యం తెలుసు, తెలుగులో తెలంగాణ మీద 10 వెర్షన్స్ బుక్స్ వేసి పబ్లిష్ చేసి అందరికీ పంచిపెట్టిన తెలుగు అభిమాని ప్రకాష్ రాజ్. ఓకే తెలుగు మాట్లాడుతున్నాడు, సాంస్క్రిట్ ఆ డైలాగ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడు ఏంటో మీరు ఒకసారి మళ్ళీ చూడండి. తడ్ 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 మని చెప్తుంటే నేను మంచం మీద పడుకుని ఒక్కసారి చిన్న షివర్. ఓకే నా భయం ఏంటంటే అసలైన రంగ మాట్లాడవు నువ్వురా అంటాడు. నేను ఏదన్నా దరిద్రంగా చేశాను అనుకోండి, సుయోధన నీకు దండం అన్నాను అనుకో, వీడి రంగ మాట్లాడు అంటాడేంటి అనే ఫీలింగ్ వస్తుంది కదా. వీడి రంగ అసలైన రంగ మాట్లాడవు నువ్వు అని తన రేంజ్లో తను యాక్ట్ చేయాలి. ఇతను ఎంత దుర్మార్గుడు అంటానికి చెప్తున్నా. బ్రేక్ బ్రేక్ ఇచ్చారు, నేను క్యారవన్లోకి వెళ్ళాను. ఇతను మా మాస్టర్. మాస్టర్ అని ఎందుకంటున్నానంటే ఆ సీన్ పేపర్ అతని చేతికి ఇచ్చి చదువుకుంటున్నాను చదువుతున్నాను. ఇప్పుడు పరీక్షలకు వెళ్ళేవాళ్ళు ఇంకొక గంటలో లోపలికి వెళ్ళిపోయినప్పుడు గప్ప 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 అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాను చూడు. అలా చదువుతున్నాను, ఇతను గొప్ప చెప్తున్నాను. ఇక్కడ మీరు తప్పు చెప్పారు సార్, ఉండవా నువ్వు ఒకవేళ పొరపాటు అయితే అయింది ఆ ఫ్లో కట్ చేయొద్దంట. నేను ఇలా నానా తిప్పలు పడుతుంటే నెమ్మదిగా వంచి నా కారణంలో డైరెక్ట్ గారు వస్తున్నారు సార్ అన్నాడు. నెక్స్ట్ మేమీ ఏదో అది డాడీ, ఏ మనం కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం కాదు అన్నాడు. ఇంకా బాధ పెడుతుంది అది, నువ్వు పెద్ద వెదవురా నువ్వు చేయలేవు అది, నీకు కట్ చేసుకునే తీసుకుంటాను నువ్వేమి పెద్ద ఫీల్ అవ్వద్దు అన్నారేమో అనిపించింది. సరే అయితే అంటే అన్నాళ్ళు అని మాట్లాడి చెప్పాడు. నెమ్మదిగా దిగుతున్నాడు, ఒక స్టెప్ దిగాడు కేరవా, 2 స్టెప్స్ దిగాడు, 3వ స్టెప్ మీద అడుగు పెట్టి డాడీ సింగిల్ టేక్ చేస్తే బాగుంటుంది అన్నాడు అని చెప్పి నా ఆన్సర్ కూడా విన్నా దిగి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు భోజనం అప్పుడు అరే కూర ఏంటి ఇందులో ఏం తెచ్చారు మన ఇంటి దగ్గర నుంచి ఏమొచ్చింది ఇవన్నీ అడిగే పరిస్థితి అండి. ఇది అయిపోగానే ఇమీడియట్గా ప్రకాష్ రాస్తూ కూర్చొని సింగిల్ టేక్. ఆ టేక్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ తెలియకుండా చప్పట్లు కొట్టి అరే వంశీ ఇది 1 మోర్ అన్నా ఉంటే నేను చంపేస్తాను అన్నాడు తను అన్నాడు. అప్పుడు కృష్ణవంశీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను డాడీ నాకు తెలియకుండా ఓకే అనేసానండి అన్నాడు. ఇది నేను అప్పుడు నాదేముందండి 800 సినిమాలు చేశా బ్రహ్మానందం గడ చెరగొట్టాడు బాబు క్యారెక్టర్ ఏడుపులో ఏడుతాడంటాడు అని ఎందుకు ఇతనికి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు అని ప్రకాష్ ఐ మీన్ కృష్ణవంశీని ఎక్కడంటారు అని భయపడ్డా. అది సినిమా అయిపోయే వరకు నన్ను వెంటాడుతూనే ఉంది, నేను ఎప్పుడు చెప్పలేదు అతనికి. ఆ భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేసిన క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా ఇంజెక్ట్ చేస్తాడంటే జయలలిత గారు నా వైఫ్ క్యారెక్టర్ మంచి పడుకుని ఉంటుంది మామూలుగా ఇంకొక 10 నిమిషాలు చచ్చిపోతున్నప్పుడు అంటాం కదా ముక్కు చీది ఏదో ఏదో కొంచెం చిన్న గాద్గతికంగా ఏదో వచ్చాడు. రెడీ ఆడవద్దు అన్నాడు. ఏమో పెళ్ళాము డెత్ బెడ్ మీద ఉంటే చూసి ఎవడు ఆడవకుండా ఉంటాడే కాదు డాడీ ఏడిపోద్దు తీసే. ఇప్పుడు నీకు తెలియాల్సింది ఏంటంటే తల్లి తండ్రి లేరు అన్నతమ్ములు లేరు
పిల్లలు లేరు, ఉందొక్కతే చచ్చిపోతుంది నీకు తెలుసు. చచ్చిపోతే నీ కండిషన్ ఏంటనే దానిలో ఒక అంటే ఏ ఎటు చూస్తున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. ఆ కండిషన్లో నీ కళ్ళు కావాలన్నాడు. చూడవే, నేనేదో గబుక్కుని దిగి టక 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 అనేవాడిని, ఇదేంట్రా బాబు అని అయినా సరే ఆ షాట్ చేసిన తర్వాత రమ్యకృష్ణ గారు కళ్ళీలో ఎగరేసి అని వెళ్ళిపోయారు. ఎందుకంటే వీడు నన్ను భోంచేసేవరా అని అడుగుతాడు. భోంచేసేవరా అని అడుగుతాడు. నేను ఇలా ఉంటే భోంచేసి ఇవన్నీ ఇప్పుడు మనకి నవ్వొస్తున్నాయి. స్క్రీన్ మీద ఉన్నప్పుడు నవ్వటానికి ఎక్కడ తావు దొరుకుతుందో అన్న భయం. అందుకే తెలివిగా మొట్టమొదటి షాట్లోనే ఈయన సన్మానం జరిగేటప్పుడు నన్ను పక్కన నిలబెట్టి నువ్వేమి కదలొద్దు అలా ఉండంతే అన్నాడు నన్ను. సో ఇవంతా ఎందుకు చెప్తున్నారంటే ఈజ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్.